ఉత్తర సిక్కిం లో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 16 మంది జవాన్లు వీరమరణం పొందారు. మరో 4 జవాన్లు గాయపడ్డారు. శుక్రవారం ఉత్తర సిక్కిం లోని జెమాలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైందని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీకి చెందిన 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాచెన్కు 15 కిలోమీటర్ల దగ్గరలోని జెమా 3 వద్ద ఉదయం 8 గంటలకు ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి మొత్తం 16 మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన 4 ఆర్మీ సిబ్బంది పరిస్థితి ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్తర సిక్కింలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 16 మంది జవాన్లు వీరమరణం పొందారు. మరో 4 జవాన్లు గాయపడ్డారు. శుక్రవారం ఉత్తర సిక్కింలో జెమాలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైందని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీకి చెందిన 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాచెన్కు 15 కిలోమీటర్ల దగ్గరలోని జెమా 3 వద్ద ఉదయం 8 గంటలకు ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి మొత్తం 16 మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన 4 ఆర్మీ సిబ్బంది పరిస్థితి ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జెమా వైపు సైనికులు వెళుతుండగా వాహనం ఒక పదునైన మలుపులో స్పీడ్ అయి కింద ఉన్న లోయలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ టీం అక్కడికి చేరుకుని సైనికులను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. గాయపడిన 4 సైనికులను విమానంలో తరలించారు. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు 3 జూనియర్ కమిషన్డ్ అధికారులు 13 మంది సైనికులు అమరులయ్యారని భారత సైన్యం తెలిపింది. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొంది. ఉత్తర సిక్కిం చాలా ప్రమాదకరమైన ప్రాంతం కాగా ప్రస్తుతం మొత్తం మంచుతో నిండిపోయింది.